Welcome back. Huzurabad TRS party appeared the Srinivas Vakramamaina Vina Vanka Mandalam, Himat Nagarlo, Udrikta Parasatra Nelakonai. Gramamlo, TRS, BJP party Lamatia, Garshan Nelakonde. Ninto, Topala to Chorches Koga, Parasiti, Udriktanga Marindi. Sangatana, Stalaniki Chirkuna Polislu, Iruvargala no Chatra Kotaru. ఇలంతకుంటలో పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. అక్కడి పోలింగ్ అప్డేట్స్ ను మా ప్రతినిధి చిన్నారెడ్డి అందిస్తారు. చిన్నారెడ్డి, ఇలంతకుంటలో పోలింగ్ సరళికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? శ్రీవద్ద ఇల్లందకుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో శాంతియుత వాతావరణంలో పోలింగ్ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం పోలింగ్ స్టేషన్ వద్ద ఉన్నాం. చూసుకోవచ్చు, ఉదయం నుంచి కూడా ఈ తరహాలో బారులు తిరిగి ఓటర్లు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు మహిళలతో పాటు వృద్ధులు సైతం తన టర్న్ కోసం తను ఓటు వేసేందుకు గంటల తరబడి క్యూ లైన్లో నిలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదయం ఈ సెంటర్లోనే ఒక ఈవీఎం మొరాయించడంతో దాదాపు గంటన్నర ఆలస్యంగా పోలింగ్ మొదలైనట్లుగా ఎన్నికల అధికారులు చెప్తున్నారు. మరో పోలింగ్ స్టేషన్ వద్ద ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలింగ్ కొనసాగుతున్నప్పటికీ మందకొడిగా పోలింగ్ కొనసాగుతుంది మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. వచ్చిన వారు కష్టంగా సుమారు గంట పాటు క్యూ లైన్లో నిలబడితే కానీ తన ఓటు వేసే పరిస్థితి లేకుండా పోయిందంటూ ఓటర్లు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. పోలింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలంటూ అధికారులకు విజ్ఞప్తి చేసిన పరిస్థితిగా ఓవైపు ఎండలు కూడా భారీగా కొడుతుండటంతో చెట్ల నీడన వారు తలదాచుకుంటున్న పరిస్థితి. ఇక్కడ నీడ దొరికితే అక్కడ కూర్చొని తమ సమయం కోసం వేచి చూసిన పరిస్థితి కనిపిస్తుంది. మహిళలు, వృద్ధులు ప్రధానంగా ఇక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక నీడ దొరికితే అక్కడ రెస్ట్ తీసుకున్న తర్వాత తన టర్న్ కొరకు వేచి రాసిన పరిస్థితి. టెంట్లు ఏర్పాటు చేసినప్పటికీ ఆ టెంట్లు ఏమాత్రం సరిపోకపోవడంతో ఓటర్లు ఇక్కడైతే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మనకు యువకులతో పాటు మహిళలు, వృద్ధులు కూడా పెద్ద ఎత్తున పోలింగ్ స్టేషన్లు, పోలింగ్ బూతులతో వచ్చి తమ పోలింగ్ను తన ఓటును వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఓటింగ్ నమోదైనట్లుగా ఎన్నికల అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓటింగ్ సరళి బాగానే ఉన్నప్పటికీ ప్రక్రియ మాత్రం కాస్త మందకొడిగా సాగుతుండటంతో ఇబ్బందికర పరిస్థితి తలెత్తున్నాయి. మన దగ్గర ఎన్నికల అధికారులు కూడా ఉన్నారు. ఎన్నికల అధికారులు పోలింగ్ సరళి పైన వారిని వివరాలు అడిగి తెలుసుకుందాం. అసలు పోలింగ్ శాతం ఎంత అయింది, ఎందుకు ఇంత మందకొడిగా సాగుతుంది అన్న వివరాలను మనం పోలింగ్ అధికారులను ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు ఎంత పర్సంటేజ్ పోలింగ్ అయింది, ఎందుకు ఇంతమంది క్యూ లైన్లో ఉండవలసింది? ఇప్పటిదాకా ఆల్మోస్ట్ 50% పోలింగ్ అయిపోయిందండి ఈ బూత్లో. అండ్ ఈ బూత్లో వచ్చేసి 38% పోలింగ్ అయిపోయింది. ఇంత ఎందుకు లేట్ అవుతుందంటే ఒక్కొక్కరికి లోపల ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. అసలు ఈవీఎం మెషిన్ అంటే ఏంటి, ఎక్కడ వస్తాలనేది. కొంచెం ఓల్డ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయడం, మళ్ళీ వాళ్ళు ఇస్తా కన్ఫర్మ్ చేసుకోవడం, అందువల్ల కొంచెం డిలే అవుతుంది. అంతే కానీ అండ్ ఓటర్ టర్నౌట్ కూడా బాగా ఎక్కువ వచ్చింది. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ 80% కంటే ఎక్కువ ఈజీగా వస్తుందని ఈవినింగ్ వరకు అనుకుంటున్నాం. అందువల్ల కొంచెం లేట్ అవుతుంది. ఏర్పాట్లు మీరు ఏమేమి ఏర్పాటు చేశారు? ఓటర్ టర్నౌట్ ఇంత వస్తుందని మీరు భావించారా? ఏ విధమైన ఏర్పాటు చేశారు? మళ్ళీ అందరికైతే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అవన్నీ అవైలబుల్ ఉన్నాయి. వెనకాల అండ్ వాష్రూమ్ ఫెసిలిటీస్ అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ అండ్ వాలంటీర్స్ కూడా ఉన్నారు. ఎవరైనా హ్యాండిక్యాప్ వాళ్ళు లేకపోతే ఏమైనా హెల్ప్ కాల్స్ వాళ్ళు వస్తే వాళ్ళని ఎక్కించడానికి, లోపల తీసుకెళ్ళడానికి వాళ్ళందరూ కూడా ఉన్నారు. సో అట్లా ఏమి ఇబ్బంది అయితే ఏం లేదు ఇప్పటిదాకా.
ఇది ఖచ్చితంగా ఓటర్లకు అవసరమైన సదుపాయాలన్నీ కల్పించామని, అయితే వృద్ధులు ఎక్కువగా ఓటింగ్ కోసం రావడంతో వారికి ఓటింగ్ ఎలా వేయాలి ఎక్కడ వేయాలి అన్న దానిపైన ఎక్స్ప్లెయిన్ చేయడానికి కాస్త సమయం పడుతుంది కాబట్టి మందకొడిగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందంటూ ఎన్నికల అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుందిగా. ఒక్కొక్కరుగా తమ టర్న్ వచ్చే వరకు కూడా వేచి ఉంటాం, ఖచ్చితంగా ఓటర్లను వినియోగించుకొని ఇక్కడ వెళ్తామన్న అభిప్రాయం మాత్రం ఓటర్ల నుంచి కనిపిస్తుంది. మొత్తానికి ఇల్లందుకుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు బారులు తిరిగి తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ఉత్సాహం చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీవిద్య.